కొనగలం అనుకుంటున్నారు, పందిరి దొంగకి పెంపుడు జంతువుల్లా కట్టేయగలము రచయితలని కవుల్ని అని చెప్పేసి భ్రమపడుతున్నారు. అంతకాలం మిత్ర పాట కాదు అని చెప్పడానికి ముందుకొస్తూ అది ఈ పాటలో ఉన్నటువంటి మహోన్నత్యం. అంటే జనరల్ గా ఏం చేస్తా ఉంటారంటే పాటని చాలా థర్డ్ రేటెడ్ సాహిత్య రీతిగానో లేకపోతే రూపంగానో ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటారు. ఈ వచన కవులు ముందుకొచ్చేసి పద చిత్రాలు వేసేసి లేకపోతే ఏవో రూపకాలు మెటాఫర్లు అలంకారాలు గుప్పించి చొప్పించి తమ కవిత్వం గొప్పదనుకుంటూ ఉంటారు. కానీ మిత్ర కవిత్వం చూడండి, మిత్ర పాట పాట కవిత్వంగా మారుతుంది. ఒక చోట నేను ఎక్కువసేపు కొద్దిగా చెప్తాను, ఒక చోట తెలంగాణ తల్లి మీద పాట పాడుతూ గుంకుతున్న పొద్దు తెచ్చి నీ గుడ్లో పెడతానే అమ్మ అంటాడు, దీపం చేసి పెడతానంట. గుంకుతున్న పొద్దుని తెచ్చి తెస్తానే అది నీ గుడ్లో దీపంగా పెడతానే అంటాడు. కరెక్ట్గా వార్డింగ్ నాకు ఇవన్నీ చూస్తే మళ్ళీ నాకు టైం వేస్ట్ అని చెప్పేసి చెప్తున్నాను. కానీ భావం ఏంటంటే ఇందులో గుంకుతున్న పొద్దు అంటే సూర్యుడు కదా, సూర్యుడు సూర్యుని తీసుకొచ్చి తెలంగాణ తల్లి గూటిలో దీపంగా పెడతాడంట. ఎక్కడ భావన ఇది, ఎక్కడ భావన, ఎంత పురాతనమైనటువంటి భావన. ఇంత పురాతనం అంటే ఎప్పుడో చెప్తారు ఏమంటే సూర్యుడు తాను అస్తమిస్తూ తన తేజస్సుని నిప్పులో పెట్టి వెళ్తాడంట. ఇది వేదకాలం నాటి మౌలికమైనటువంటి ఆదిమ మానవుడి భావన. వేదకాలం అనలేదు, ఇంకా ముందున్నటువంటి మౌలికమైనటువంటి ఆదిమ మానవుడి భావన ఏంటంటే సూర్యుడు తాను కుంకుతూ తన తేజస్సుని నిప్పులో పెడతాడంట. దీన్నే కాళిదాసు దినాంతే నిహితం తేజ సమిత్రే ఉత్సాసన అని రఘువంశంలో చెప్తాడు. దిలీపుడు రఘుమహారాజుకి ప్రాంతమంత తన అధికారాన్ని ఇస్తూ తన తేజస్సును దిలీపుడికి ఇచ్చాడు. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మిత్ర దగ్గరికి రండి. మిత్ర ఏం చేస్తున్నాడు, పొత్తును తీసుకొచ్చి తెలంగాణ తల్లి పూటిలో దీపంగా పెడతాడు. ఎంత గొప్ప భావన, అద్భుతమైనటువంటి భావన. పాటలో కవిత్వం లేదనేటువంటి గమ్యం ఎవరికి, ఒక్కొక్క పాటని తీసుకుని 100 పేజీల వ్యాఖ్యానం రాయొచ్చు. అది సిరుకు సిరుకు కావచ్చు, కోయిల నల్ల కోయిల, ఎంత అద్భుతమైనటువంటి పాట. కోయిల నల్ల కోయి మిగతా పాటలన్నీ పక్కన పెట్టి కోయిల నల్ల కోయిలనన్న తెలంగాణ పాఠ్య పుస్తకంలోకి ఎక్కించుకోగలం అని చెప్పేసి ధైర్యం ఉందా మనకి, లేదే. ఎన్నో విషయాలు, పితృస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాలు, ఇంటి చాకరీకి సంబంధించినటువంటి విషయాలు, ఆర్థికమైనటువంటి విషయాలు అన్నిటినీ, స్త్రీలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని అందులోకి తీసుకొచ్చాడే. ఒంటి రెక్క పక్షి అంటాడు స్త్రీ. ఒంటి రెక్క పక్షి ఏంటి, రెండో రెక్క కూర్చుని టీపాయి దగ్గర కూర్చుని టీ తాగుతూ టీవీ చూస్తూ ఉంటుంది, అందుకే ఆ స్త్రీ. ఒంటి రెక్క పక్షి అయింది, నల్ల నీడమైపోయావంటావు, ఎండలో కాగి నల్ల నీడైపోయిందంటావు. నల్ల నీడేంటి, ఇది ఎంత అద్భుతమైనటువంటి భావన. నేను ఎక్కువ పాట కవిత్వగా ఎలా మారుతుందో చెప్తున్నాను. నల్ల నీడవటం ఏంటి, చెట్టుని ఏమంటామంటే చెట్టు తాను ఎండలో నుంచుని నీడయిస్తూ ఉంటుందంట. ఇక్కడ ఈమె ఎండలో కాగి మాగి నల్ల నీడయింది, తన కుటుంబానికి మొత్తానికి నీడయిందని చెప్పేసి అంటారు. ఇది కదా కవిత్వం అంటే, ఇది కదా పాట అంటే, ఇది కదా మిత్ర అంటే. ఇది మిత్ర పాటలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, చరిత్ర సంస్కృతిగా చరిత్ర నుంచి వారసత్వం తెచ్చుకుంటాడు. సాధారణంగా కవిత్వంలో అనేకమైనటువంటి అలంకారాలు గుర్తిస్తూ ఉంటారని చెప్పాను కదా, 120 అలంకారాలు చెప్తాడు ఆయన, ఎవడో జయదేవుడో చంద్రలోకంలో. కానీ సామాన్యంగా జానపదుల పాటలో ఇలాంటి ఉద్యమ గీతాల్లో అలంకారాలు చాలా తక్కువ. ఒకటి బలమైనటువంటి అలంకారం ఏంటంటే సహజత్వం. సహజత్వం, జీవితం ఎంత సహజమైందో పాట అంత సహజమైంది, పాట కవిత అంత సహజమైంది. ఆ సహజత్వాన్ని ఇందులోకి తీసుకురావటం వలన అవి గుండె గుండెకు చేరాయి, ఇంటింటికి చేరాయి, వాడవాడికి చేరాయి. ఇది ఒక క్రమం, నేను ఇంతకుముందు చెప్పాను, చరిత్రని, చరిత్ర నుంచి సంస్కృతిని, సంస్కృతి నుంచి జీవితము, ఆ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి, అది ఉత్పత్తితో ముడిపడి ఉన్నటువంటి జీవితం, ఆ జీవితం ధ్వంసమవుతున్నటువంటి కారణాలు, అది శక్తి కావచ్చు లేకపోతే ప్రభుత్వ విధానాలు కావచ్చు లేకపోతే కార్పొరేట్ వ్యవహారం కావచ్చు లేకపోతే వలసవాదుల దాడులు కావచ్చు, అది ప్రధానమైనటువంటి వలసలు వనరుల్ని, తెలంగాణ వనరుల్ని ఎలా ధ్వంసం చేస్తున్నాయో చెప్పినటువంటి పుస్తకం. ఆ ధ్వంసమైనటువంటి వనరుల్ని మళ్ళీ మనం ఎలా సొంతం చేసుకోవాలి, ఏం చేయాలి, ఉరితాళు రైతుకి ఉరితాళు అవుతున్నటువంటి ఆ ఉరితాళని పెంచాలంటే ఏం చేయాలి, చెరువుని దొరువుని ఏం చేయాలి.
ఓపెన్ కాస్ట్ మైనింగ్ తవ్వుతూ లేకపోతే మల్లన్న సాగర్ నిర్మిస్తున్నటువంటి వాళ్ళని ఏం చేయాలి? 2014 ముందు చెప్పినటువంటి మాటల్ని మర్చిపోయి 2015-16 ఇంకా అవే వలస పాలకుల విధానాలని కొనసాగిస్తున్నటువంటి మన పాలకుల విధానాన్ని ఎలా ఎండగట్టాలి, ఎలా ఎదుర్కోవాలని చెప్పి నేర్చుకోవటానికి మిత్రపాట ఒక పరికరం, మిత్రపాట ఒక ఆయుధం, మిత్రపాట ఒక దారిదీపం. ఈ దారిదీపాన్ని చేతుల్లో పెట్టుకుని నేను కంటిన్యూ చేయించా కొద్దిసేపు సినిమాలో